ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను నొప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామము పెడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే నేను ఒక స్లైడ్ చూపిస్తానండి, బ్రదర్ చంద్రశేఖర్ గారి సహాయం తీసుకొని. ఒక చాలా ఫేమస్ పర్సనాలిటీ మనకి ఆ స్లైడ్లో కనిపిస్తాడు. నేను మిమ్మల్ని అడుగుతాను, ఈ వ్యక్తిని మీరు గుర్తుపట్టారా అని అడుగుతాను. ఈయన చూస్తేనే చాలా మందికి నవ్వు వస్తూ ఉంటుంది. కెన్ వన్ ఆఫ్ యూ అన్మ్యూట్ అండ్ గివ్ అన్ ఆన్సర్? హూ ఈజ్ హి? చార్లీ చాప్లిన్. చార్లీ చాప్లిన్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఆయన చూస్తేనే చాలా మందికి నవ్వు వస్తుంది, చాలా ఫేమస్ కామెడియన్. అయితే ఇదైతే చాలా ఈజీ క్వశ్చన్ కానీ, ఇప్పుడు రైట్ సైడ్ పిక్చర్ చూడండి. ఇక్కడ చాలా మంది చార్లీ చాప్లిన్ లెక్క కనిపిస్తున్నారు, అవునా కాదా? ఒక నిజమైన సంఘటన మీ ముందు తీసుకొని వస్తున్నారు. నిజమైన సంఘటన ఏంటంటే, చార్లీ చాప్లిన్ గారు చాలా ఫేమస్ అయిపోయినప్పుడు ఇంగ్లాండ్ దేశంలో, అలాగే అమెరికా దేశంలో, చార్లీ చాప్లిన్ లుక్ అలైక్ కాంటెస్ట్ అనేది ప్రారంభమైనాయి. చార్లీ చాప్లిన్ వలె అందరు నటించాలి, ఒక పోటీ అన్నమాట. అక్కడ జడ్జెస్ ఉండేవారు, చాలా మంది క్రౌడ్స్ కూడా వచ్చేవారు. ఇక్కడ చూడండి, అందరు చార్లీ చాప్లిన్ లెక్కనే కనిపిస్తున్నారు మనకి, అవునా? సో చార్లీ చాప్లిన్ లెక్క డ్రెస్ వేసుకోవటము, ఆయన లాంటి టోపీ వేసుకోవటము, ఆయన లాంటి కర్ర పట్టుకోవటము, ఇంకా స్టేజ్ మీద నటించటము, అవన్నీ కూడా జరిగేది. అదేంటంటే చార్లీ చాప్లిన్ లుక్ అలైక్ కాంటెస్ట్. దాని తర్వాత అక్కడ ఉన్న జడ్జెస్ వాళ్ళు ఎవరు చాలా చక్కగా యాక్ట్ చేశారో దాని ప్రకారంగా ప్రైజెస్ ఇచ్చేవారు, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. అయితే ఒక నిజమైన విషయం ఏంటంటే, 1920లో సెన్ ఫ్రాన్సిస్కో అనే పట్టణం, అమెరికాలో మీకు తెలుసు సెన్ ఫ్రాన్సిస్కో అనే పట్టణం ఉంది, అక్కడ ఈ చార్లీ చాప్లిన్ లుక్ అలైక్ కాంటెస్ట్ జరిగే సమయంలో ఎవరికి తెలవకుండా నిజమైన చార్లీ చాప్లిన్ కూడా ఆ పోటీలో పాల్గొన్నాడు. ఎవరికి చెప్పలేదు నేను పాల్గొంటున్నానని, ఎవరికి తెలియదు కూడా ఆయన వచ్చాడు అని. వేరే పోటీ చేసే వాళ్ళకి తెలియదు, జడ్జెస్కి కూడా తెలియదు నిజమైన చార్లీ చాప్లిన్ కూడా ఈ కాంటెస్ట్లో ఉన్నాడు అని. అయితే చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, నిజమైన చార్లీ చాప్లిన్ గారికి థర్డ్ ప్రైజ్ కూడా దొరకలేదు, ఆయనకి 20వ ప్రైజ్ వచ్చింది. అంటే ఒరిజినల్ చార్లీ చాప్లిన్ని జడ్జెస్ గుర్తుపట్టలేకపోయారు. ఇది నిజమైన సంఘటన, మీరు గూగుల్లో కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. చార్లీ చాప్లిన్ లుక్ అలైక్ కాంటెస్ట్లో చార్లీ చాప్లిన్కి థర్డ్ ప్రైజ్ కూడా దొరకలేదు, 20వ ప్రైజ్ దొరికింది. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈస్టర్ తర్వాత, పునరుద్ధానం తర్వాత మన ప్రభువారికి కూడా ఒక ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది. గుర్తుపట్టట్లేదు ఆయన ప్రజలు. ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. ఇక్కడ చూడండి, ఐడెంటిటీ క్రైసిస్. నెక్స్ట్ స్లైడ్ మనం చూస్తే, మరి మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. నేను వాక్య భాగంలో కూడా ఇక్కడ చూపిస్తున్నాను కింద. ఒక స్త్రీ ఉంది యేసుక్రీస్తు ప్రభువారి సమాధి తోటలో. ఆమె యేసుక్రీస్తు ప్రభువారి సమాధి దగ్గర మనకు కనిపిస్తుంది. యోహాన్ సువార్త 20వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనము మన చందు బ్రదర్ కూడా కర్సర్ పెట్టి ఆ వాక్య భాగం మీద చూపిస్తారు. ఆమె ఏడుస్తున్నది, ఆమె పక్కన యేసుక్రీస్తు ప్రభువారే ఉన్నారు, కానీ తోటమాలి అనుకుంటుంది. ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాము? ఒకసారి చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తుపట్టిందా? తోటమాలి అని అనుకుంటుంది. చూడండి, పునరుద్ధానం తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది. ఆయనని గుర్తుపట్టట్లేదు ప్రజలు, ఎలాగా చార్లీ చాప్లిన్, ఒరిజినల్ చార్లీ చాప్లిన్ని జడ్జెస్ కూడా గుర్తుపట్టలేకపోయారు. ఒకలాంటి ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది. మగ్దలేని మరియా రక్షకుడైన యేసు, ఏ యేసు ఆమె శరీరం నుంచి 7 దయ్యములను ఎలగొట్టాడు, రుణస్త్రాలు, ఎంతో ప్రభుని ప్రేమిస్తుంది, కానీ ఆమె గుర్తుపట్టట్లేదు. ఆమె కళ్ళలో కన్నీరు గారటం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, మన చందు బ్రదర్ కూడా చూపిస్తారు మనకి కర్సర్ పెట్టి. ఒకసారి ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాము.
సహోదరి షీలా గారు చదివినిపిస్తారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 13 నుంచి 15 చదవమ్మా. యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పను. ఆమె ఈ మాట ఎందుకమ్మా ఏడ్చుచున్నావు, చూడండి కన్నీరు కళ్ళలో కన్నీరు గారుతుంది, ఎందుకమ్మా ఏడ్చుచున్నావు అని అడిగినప్పుడు, నిజమైన యేసుక్రీస్తుడు వారు అడిగినప్పుడు గుర్తుపట్టలేదు, ఆయన శరీరం ఎవరో తీసుకొని వెళ్ళిపోయారని ఏడుస్తుంది. ఇంకా చదవమ్మా. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను, గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని నాతో పోదునని చెప్పెను. సో మగ్దలేనే మరియా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిది గుర్తుపట్టలేదు. దాని తర్వాత మనము ఇంకొక సంఘటనకు వెళ్దాం. పునరుద్ధానం తర్వాత జరిగిన సంఘటన, యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరు శిష్యులతో పాటు నడుస్తున్నారు. వాళ్ళు యెరూషలేం నుంచి ఇమాయు గ్రామం వైపు నడుస్తూ వెళ్తుండగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా వాళ్ళతో పాటు కలిసి నడుస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చాలా వరకు గుర్తుపట్టలేదు. వాళ్ళతో పాటు భోజనం చేయుటకు కూర్చున్నప్పుడు, రొట్టె విరిచినప్పుడే వాళ్ళు గుర్తుపడుతున్నారు ఇది యేసుక్రీస్తు ప్రభువారని. వాళ్ళు వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు అని గ్రహించి మరీ ఉత్సాహంతో ఇమాయు గ్రామం నుంచి మరీ యెరూషలేంకి వస్తున్నారు. వచ్చి శిష్యులతో ఈ సత్యం పంచుకుంటున్నారు, ఈ గొప్ప కబురు పంచుకుంటున్నారు. ఆ సమయంలో ప్రభువారు స్వయాన మరి ఆ సమయంలో స్వయాన కనిపిస్తున్నారు శిష్యులకి. శిష్యులు చూసి ఏమనుకుంటున్నారంట, ఆయన భూతం అనుకుంటున్నారంట. దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. సహోదరి షీలా గారు చదివినిపిస్తారు. చందు బ్రదర్ మనకి థర్డ్ పిక్చర్ చూపిస్తున్నారు, రైట్ సైడ్ చూడండి. లుకాసు వార్త 24వ అధ్యాయము 36-37. వాళ్ళ ముఖాలు చూడండి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడండి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడండి. అమ్మా చదవమ్మ 24వ అధ్యాయము 36-37. వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమును గాక నని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడెనని తలంచిరి. చూడండి, భయాక్రాంతులై ఫేస్, మన వాళ్ళ ఫేస్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. పునరుద్ధానుడైన యేసుని గుర్తుపట్టలేకపోయారు. సో ఒకలాంటి ఐడెంటిటీ క్రైసిస్ పోస్ట్ రిజరక్షన్ అని నేను అందుకే హెడ్డింగ్ పెట్టాను, పునరుద్ధానుడైన యేసుని గుర్తుపట్టకుండా ఉండుట. అయితే ఈ దినమున మనము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని లేఖనం నుంచి గుర్తుపడదాం. పునరుద్ధానంతో కూడిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని మనము గుర్తుపడదాం. అందుకే నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, నేను వాడే సబ్ హెడింగ్స్ నేను మరీ మెసేజ్ అయిపోయిన తర్వాత అడుగుతాను, మీరు నాకు చెప్పగలగాలి. మొదటిది ఇది ఏంటంటే, ఐడెంటిఫైయింగ్ the resurrection prophecies. Chandu brother, let's go to the third slide. Ikkada chudandi, identifying the resurrection prophecies. Punurdhananto kudina vachanalu ento adi gurtupattuta. Aan tarvata rendodi, identifying the sequencing of words behind resurrection power. Punurdhana shakti tho kudina matalu dani kramam ela gundindo adi manam chuddam. మూడవది, ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ద రిజరక్షన్ పవర్. ఆ పునరుద్ధాన శక్తిని మనమే వ్యక్తిగతంగా అనుభవిస్తున్నామా లేదా అనేది మనం మనల్ని పరీక్షించుకుందాం. మొదటిగా ఐడెంటిఫైయింగ్ ద రిజరక్షన్ ప్రాఫెసీస్. జాగ్రత్తగా వినండి అమ్మా, నేను ఎన్నోసార్లు మీ జూమ్ మీటింగ్లో పాల్గొని ఒక విషయము పంచుకున్నాను, అది చాలా ముఖ్యమైన విషయం. అదేంటంటే, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఆయనని ఆరాధించే పరిచర్య. అవును, వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి, సువార్త బోధించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ఇవన్నీ కూడా ఉన్నాయి ముఖ్యమైన పరిచర్యలు. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య.
నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతానండి, మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరైనా రోగీలు ఉంటారా? అలాగే అక్కడ ఏమన్నా సువార్త బోధించే పరిచర్య ఉంటుందా? అక్కడ ఎవరైనా పాపులు ఉంటారా రక్షణ పొందుటకు? సో మన సమయం అంతా కూడా ఆయనను ఆరాధించటంలోనే మనం గడపబోతున్నాం. అయితే దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో చేసే కార్యముల బట్టి ఆయనను ఆరాధించటం మంచిదే కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయన మంచి దేవుడై ఉన్నాడు, ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. అది స్వార్థం లేని ఆరాధన, ఏదో మనం దేవుని దగ్గర నుంచి పొందాము అందుకు హల్లెలూయాలు చెప్పటము ప్రైజ్లాడ్ చెప్పటం అది మంచిదే కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే అప్పుడప్పుడు మన చుట్టూ మన దీవెనలు కనిపించకుండా ఉండొచ్చు, మన చుట్టూ కష్టాలే కనిపిస్తూ ఉండొచ్చు. అయినా సరే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, దేవుని మంచితనం మారిపోతుందమ్మా? మన చుట్టూ కష్టాలు ఉన్నప్పుడు దీవెనలు కనిపించని సమయంలో దేవుని మంచితనం మారిపోతుందా? మారిపోదు. అందుకే ఒక భక్తుడు, ఆయన పేరు కూడా మీరే గెస్ట్ చేసి నాకు చెప్పాలి, నానా కష్టాల ద్వారా ప్రయాణమై వెళ్తున్నాడు. అంతకే ఆయన ఏదో పాపం చేశాడు దేవుని చేత శిక్షింపబడుతున్నాడు అని కాదు, నానా కష్టాల ద్వారా ప్రయాణమై వెళ్ళే సమయంలో ఆయన భార్య కూడా వచ్చి ఏమంటుందంటే దేవుని శపించి చనిపో అని అంటుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నామమ్మా మనం? యోబు గురించి. యోబు అటువంటి కష్టమైన పరిస్థితిలో పలికిన సాక్ష్యం ఏంటి? ఒకసారి తీయండి 23వ అధ్యాయం యోగ గ్రంథం 10వ వచనం. యోగ గ్రంథం 23:10. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఆ కష్టమైన పరిస్థితిలో యోగ పలికిన సాక్ష్యం ఏంటి? నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను నడుచు మార్గం దేవునికి తెలుసు, ఆయన అనుమతిస్తున్నాడు ఈ కష్టాలని, సర్వ జ్ఞానం చొప్పున నా మేలు కొరకు అనుమతిస్తున్నాడు. ఎందుకంటే ఈ కష్టమైన పరిస్థితుల ద్వారా నేను ప్రయాణమై వెళ్ళిన తర్వాత, ఈ శోధనలన్నీ కూడా సమాప్తం అయిపోయిన తర్వాత సువర్ణం వలె నేనే కనిపించబోతున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు, ఆయనంత సర్వశక్తి దేవుడు ఎవరు లేరు, ఆయనంత బలవంతుడు ఎవడు లేడు, ఆయనంత సాత్వికుడు ఎవడు లేడు, ఆయనంత పరిశుద్ధుడు ఎవడు లేడు. అయితే ఈ దినంన ఈ పునరుద్ధానంతో కూడిన ప్రవచనాలు ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా దేవుడు ముందే రాసిపెట్టాడు. ఎందుకు రాసిపెట్టాడో కూడా మనం అర్థం చేసుకున్నాం. ఐడెంటిఫైయింగ్ ది రిజరక్షన్ ప్రొఫెసీస్, రెండు పునరుద్ధానంతో కూడిన ప్రవచనాలని నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను ఈ దినము. మా శీల గారు ఒకసారి చదివించండి అమ్మా. మొదటిగా కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదొకటి. ఇంకొకటి 49వ కీర్తన 15వ వచనం. నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టావు. 49వ కీర్తన 15వ వచనం. దేవుడు నన్ను చేర్చుకును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ రెండు కూడా ఉన్నాయి. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జరిగిన మైలురాయి సంఘటనలు ఏమేమి ఉన్నాయో దాని గురించి అంతా కూడా తండ్రి ముందే రాసి పెట్టాడు. ఆయన కన్యకకే జన్మిస్తాడు అని ఈశా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఆయన బెత్లెహేమ్లోనే జన్మిస్తాడని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. అలాగే ఆయన సిల్వ మరణం పొందుతాడని కీర్తన గ్రంథం 22వ కీర్తన అంతా కూడా మనం చదివితే సిల్వ మరణం గురించి అక్కడ రాయబడి ఉన్నది. అలాగే ఈశా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక ధనవంతుని సమాధిలో ఆయనని సమాధి చేస్తారనే మాట అక్కడ రాయబడి ఉన్నది. 4వది మనం గమనిస్తే ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వస్తాడనే మాటలు మనం ఇప్పుడు కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం, అలాగే కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుకున్నాం. దాని తర్వాత ఆయన ఆరోహణమై వెళ్తాడని కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 18వ వచనం. ఇవన్నీ కూడా మనము చదువుకోవచ్చు. ఎందుకు దేవుడు ముందే రాసి పెట్టాడు?
యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనాలు లేకుండా కూడా జన్మించి ఉండొచ్చు, పవిత్రమైన జీవితం జీవించి ఉండొచ్చు, పాపుల కొరకు చనిపోయి ఉండొచ్చు, సమాధి చేయబడి ఉండొచ్చు, పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చి ఉండొచ్చు. ఎందుకు ఇన్ని ప్రవచన కారణం ఏంటి? దేవుడంత సర్వజ్ఞాని ఎవరు లేరు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మొదటిగా సువార్త యూదుల మధ్యన ప్రకటింపబడింది, దాని తర్వాత గ్రీక్ దేశ ప్రజల మధ్యన అనే మాట మనకి తెలిసి ఉండాలి. ఎవరి మధ్యన మొదట్లో సువార్త బోధించబడిందమ్మా? యూదుల మధ్యన. పెంతికోస్ దినం 40,000 మంది రక్షణ పొందారు అని అంటే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, పెంతికోస్ దినంన యెరూషలేం పట్టణంలో పేదరు ప్రసంగం విని 3,000 మంది రక్షణ పొందారంటే వాళ్ళు అన్యులా లేకపోతే యూదులా? అన్యులు. పెంతికోస్ ఎవరు ఆచరిస్తారు? అన్యులు అంటే ఆచరిస్తారా, యూదులు అంటే ఆచరిస్తారా? రైట్ ఆన్సర్. పెంతికోస్ పండుగగా ఆచరించటకు వాళ్ళు నానా ప్రాంతం నుంచి ఆ దినం వచ్చారు, ప్రసంగం విన్నారు, పరిశుద్ధాత్మ చేత ఒప్పింపబడారు, ఇంకా మారు మనసు పొందారు. అయితే ఆ దినమున పేదరు ఇదే పునరుద్ధానంతో కూడిన ప్రవచనాలను తీసుకొని బోధిస్తున్నాడు. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను సహోదరి శీలాతో చదువుపిస్తాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయము మా 24వ వచనం నుంచి చదవమ్మా. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 24వ వచనం నుంచి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, గనుక దేవుడు మరణ వేదనలో తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున నున్నాడు, గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చునుగా వచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకుని సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచూచునున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అైతే అతడిట్లనేను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభు నా ప్రభుతో చెప్పెను. ఇది 110వ కీర్తన. ఇది కూడా మనం ఒక్కసారి చదువుదాము అమ్మా, ఒక్కసారి మరి ఈ వాక్య భాగం పొద్దాము. 110వ కీర్తన కూడా మనము 1వ-2వ వచనాలు చదువుదామమ్మా. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూచుండుము, యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు, నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. హల్లెలూయా. మరి వచ్చేమ్మా అపోస్తలకార్యం, నువ్వు మీరు ఎక్కడ ఆపారో అక్కడి నుంచి మరి స్టార్ట్ చేయండి. 2వ అధ్యాయము అపోస్తలకార్యము 33వ వచనం వరకు వచ్చేసారు. నేను దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడి ఇట్లా నేను, నేను నీ శత్రులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభు నా ప్రభుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేం చేతుమని పేతురును
కడమ అపోస్తులలను అడుగగా పేతురు, మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ఉన్నారు అక్కడ హల్లెలూయా చెప్పండి. ఎలాగా ఆ పునరుద్ధానంతో కూడిన ప్రవచనములను తీసుకొని పేదరు పెంతికోస్ దినమున నించోని యేసువే మెస్సయ్యా అని రుజువుపరుస్తున్నాడు. ఇంకా నేను ఎరుసలేం వెళ్ళొచ్చాను కాబట్టి నేను అధికారంతో మాట్లాడవచ్చు, నేను దావీద్ సమాధిని చూశాను, అలాగే పై గదిని కూడా చూశాను, ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో, ఎక్కడి నుంచి పేదరు ప్రసంగించాడో, అవన్నీ కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే జాగ్రత్తగా వినండి, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఈ ప్రవచనాలు లేకుండా ఉంటే, పునరుద్ధానంతో కూడిన ప్రవచనాలు లేకుండా ఉంటే, పెంతికోస్ దినంన పేదరు యూదులని యేసువే మెస్సయ్యా అని ఒప్పించుట వీలయ్యేదా? వీలయ్యేది కాదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుడు సర్వ జ్ఞానం చొప్పున ముందే రాసిపెట్టాడు ఇదంతా కూడా జరుగుతుందని. ఇంకా యూదులు ఎటువంటి వ్యక్తులు, వాళ్ళ ఆది కాండం నుంచి మలకీ గ్రంథం మలలక చదవరు కానీ కంఠసం చేసుకుంటారు. అర్థమవుతుందా? మనమన్న క్రైస్తవంగా బైబిల్ చదువుతాము, యూదులు కంఠసం చేసుకుంటారు. ఈ ప్రవచనాలన్నీ కూడా ముందే దేవుడు రాసిపెట్టాడు కాబట్టి, 110వ కీర్తన, 16వ కీర్తన, ఇవన్నీ కూడా దేవుడు ముందే రాసిపెట్టాడు కాబట్టి, మెస్సయతో కూడిన ప్రవచనాలను తీసుకొని పెంతికోస్ దినంన పేదరు వాళ్ళని ఒప్పింప చేయుట సులభమైపోయింది. ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి, మన దేవుళ్ళు ఉన్న అనేక మంచి గుణంలో ఒక గొప్ప గుణం ఏంటంటే ఆయన మార్గం సరళపరిచే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనకందరికీ తెలుసు ఎలియజర్ అనే దాసుడు, అబ్రహాం దాసుడు, ఈసాక్ కొరకు భార్య కొరకు, ఈసాక్ కొరకు భార్య తీసుకురావాలని ప్రయాణమై వెళ్లే సమయంలో ఆయన మనసులో ఉన్న కంగారు దిగులు అంతా కూడా అబ్రహాంతో పంచుకుంటున్నాడు. నేను దూరమైన ప్రాంతానికి నేను వెళ్ళాలి, అక్కడ ఒక కన్యక నాతో పాటి వచ్చుటకు సిద్ధంగా ఉందా లేదా అని చూడాలి, నా ప్రయాణంలో నేను సఫలం పొందుతానా లేదా నాకు కంగారు కలుగుతుంది అని అబ్రహాంతో పంచుకున్నప్పుడు అబ్రహాం చెప్పిన మాటలు మనం మర్చిపోకూడదమ్మా. నా దేవుడు మార్గం సరళపరిచే దేవుడు, ఆయన నీ వెంట వెళ్తాడు, నీ ముందే వెళ్తాడు అని అబ్రహాం చెప్పిన మాటలు మనం మర్చిపోకూడదు. మన దేవుడు మార్గం సరళపరిచే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రవచనాలన్నీ కూడా సువార్త బోధించే విషయంలో, యూదులను ఒప్పింప చేసే విషయంలో మార్గం సరళపరిచినాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా ఈ మాట కూడా నేను మీతో పంచుకోవాలి. ఏమనంటే, చాలాసార్లు క్రైస్తవులను అడిగినప్పుడు, సువార్త ఏంటండి అని అడిగినప్పుడు, ఈవెన్ అన్యులు అడిగినప్పుడు, చాలాసార్లు నేను కూడా రక్షణ పొందిన తర్వాత అంత లేఖన జ్ఞానం లేనప్పుడు నేను యోహాన్ సువార్త 3:16 నేను చూపించేవాడిని, ఇది సువార్త అండి అని చెప్పేవాడిని. దేవుడు ఈ లోకంలో ఎంతనో ప్రేమించారు. అవును, సువార్తతో కూడిన అనేక విషయాలు యోహాన్ సువార్త 3:16 ఉంది, కానీ లేఖనంని మనం అర్థం చేసుకోవాలంటే లేఖనంనే మనం వాడాలి. సువార్త అనే మాట ఎక్కడుంది, లేఖనం ఏం చెప్తుంది దాని గురించి, ఒకసారి అది కూడా మనం చూద్దాం. మరి సహోదరి శీలపాల్ గారి సహాయం నేను తీసుకుంటాను. అమ్మా, 1 కొరింథీ 15:4 చదివించమ్మా. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఆది సంఘం బోధించిన సువార్త, పౌల్ భక్తుడు బోధించిన సువార్త, రక్షించే సువార్త, ఏ సువార్త మీద ఆది సంఘం వాళ్ళ విశ్వాసాన్ని కట్టుకున్నారో ఒకసారి మనం చూద్దాం. 1 కొరింథీ 15:4 చదివించమ్మా. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ
ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా ఏమనగా ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను, జాగ్రత్తగా సహోదరి చదివే మాటలని అందరం విందాం. అది ఏమనగా, సువార్త ఏమనగా? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సువార్త అంటే లేఖనం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు పాపుల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, మరి లేఖనం ప్రకారంగా ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాను. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, సువార్త పాపుల కొరకు యేసు మృతి పొందెను, సమాధి చేయబడెను, మరి మూడో దినమున పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాను అని ఉందా బైబిల్లో? లేకపోతే అన్ని కూడా లేఖనం ప్రకారంగా జరిగిందని ఉందా? మీరే చెప్పాలి ఇప్పుడు, చెప్పండి. అన్ని లేఖనం ప్రకారం జరిగింది, లేఖనం ప్రకారంగా జరిగింది. ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రవచనాలు ఉన్నాయి, అది ఆల్ అండర్స్టాండింగ్. అందుకే నేను ఇంత సమయం గడుపుతున్నాను ఐడెంటిఫైయింగ్ ద రిజరక్షన్ ప్రాఫెసీస్. లేఖనంలో ముందే దేవుడు రాసి పెట్టాడు, ప్రవచనాలతో పునరుద్ధానంతో కూడిన ప్రవచనాలను దేవుడు ముందే రాసి పెట్టాడు. ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. అయితే యూదుల మధ్యన మొదట్లో సువార్త బోధించబడింది, దాని తర్వాత గ్రీక్ దేశ ప్రజల మధ్యన అనే మాట కూడా ఎక్కడ రాయబడి ఉన్నదో అది కూడా మనం చూద్దాం. ఓకే, మన చరిత్ర, క్రైస్తవ చరిత్ర బాగా తెలిసి ఉండాలి. మొదట్లో యూదుల మధ్యన సువార్త బోధించబడింది, దాని తర్వాత గ్రీక్ దేశ ప్రజల మధ్యన. ఒకసారి దిగండమ్మా, రోమన్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16:17. రోమన్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16:17. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి క్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మొదట్లో యూదులు, దాని తర్వాత గ్రీక్ దేశ ప్రజలు. మరి కొంచెం లోతులో నేను వెళ్తున్నాను. గ్రీక్ దేశ ప్రజలు అంటే ఎక్కువ మంది తోమా వలె ఉంటారు, రుజువు లేకుండా నమ్మరు. తోమా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై మాకు కనిపించాడని వేరే శిష్యులు ఆయనకు చెప్పినప్పుడు, ఆ ప్రభువారు ఆ గది లోపల కనిపించినప్పుడు తోమా లేడు. అయితే తోమా లేనప్పుడు, జాగ్రత్తగా వినండి, ఈ శిష్యులు ప్రభువారిని చూసి తోమా తిరిగి వచ్చినప్పుడు ఆ గది లోపల మాకు యేసు కనిపించాడు అనగానే తోమా నమ్మలేదు. ఆయనని మనము సందేహించే తోమా అని అంటాం, కానీ బైబిల్ పండితులు ఏమంటారంటే రాషనలిస్టిక్ థామస్ అని అంటారు. రాషనలిస్టిక్ అంటే రుజువు లేకుండా నమ్మరు. అలాగే గ్రీక్ దేశ ప్రజలు కూడా ఆ కాలంలో మనం గమనిస్తే చాలా మంది రాషనలిస్ట్ అంటే రుజువు లేకుండా నమ్మరు. ఇప్పుడు నేను ఒక నిజమైన సంఘటన మీ ముందు తీసుకొని వస్తున్నానండి. ఇది నేను చదివినప్పుడు ఒక సేవకుని గురించి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. ఏమనంటే ఆయన ఒక ట్రైన్ ప్రయాణం చేస్తున్నాడు. ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు స్టేషన్ వచ్చింది, ఆయన ఎక్కడ దిగాలో. అందరం కూడా, మీకు అందరు కూడా తెలుసు, స్టేషన్ వచ్చినప్పుడు అది చాలాసేపు నించొని ఉండదు. ట్రైను ఒక 5-10 నిమిషాలే ఉంటుంది. దాని లోపల మన సామాన్ అంతా కూడా మనం కింద దించేయాలి. హడావుడిగా మనం దిగుతాం. సో ఆయన దగ్గర ఉన్న బ్రీఫ్ కేసెస్, లగేజ్ అంతా కూడా దింపాడు. కానీ ఒక బ్రీఫ్ కేస్, విలువైంది బ్రీఫ్ కేస్, దాంట్లో విలువైన మెటీరియల్ అంతా కూడా ఉంది. అది దింపడానికి సమయం లేకుండేనో ఆరు మర్చిపోయాడో దింపలేకపోయాడు. ట్రైన్ ప్రయాణం అయి వెళ్ళిపోతున్నది, ట్రైన్ ఆపలేడు, వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అయితే ప్రార్థన చేశాడు, ప్రభువా ఆ విలువైన బ్రీఫ్ కేసు ట్రైన్ కంపార్ట్మెంట్ లోపల ఉండిపోయింది, ప్రభువా నాకు తిరిగి దొరికేటట్లు చేయి తండ్రి, ఎందుకంటే నేను ఇప్పుడు ఆటో పట్టుకొని టాక్సీ పట్టుకొని మరి ఇంకొక స్టేషన్కి వెళ్ళే ముందే ట్రైన్ అక్కడి నుంచి కూడా ప్రయాణం అయి వెళ్ళిపోతుంది. ట్రైన్ స్పీడ్ నా ఆటో స్పీడ్ టాక్సీ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటుంది, నాకు దొరికేటట్లు చేయి నా బ్రీఫ్ కేసు అని ప్రార్థన చేశాడు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఒక 2 నిమిషాల తర్వాత అదే స్టేషన్లో అనౌన్స్మెంట్ వింటున్నాడు, వెళ్ళిపోయిన ట్రైన్ తిరిగి వస్తుందంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వెళ్ళిపోయిన ట్రైను
తిరిగి వస్తున్నదంట. యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఈ ఈ సువార్థికుడు తర్వాత స్టేషన్లో వెళ్ళి కనుక్కున్నాడు ఎందుకు ట్రైన్ తిరిగి వచ్చింది అని. అక్కడ బయలుదేరిన తర్వాత ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఒక వ్యక్తి వాష్రూమ్కి వెళ్ళి నీళ్లు కుళాయి తిప్పినప్పుడు, నీళ్ళ కుళాయి తిప్పినప్పుడు నీళ్ళు రావట్లేదు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో. ఆయన కోపం వచ్చింది, వెంటనే ఆ ట్రైన్లో చైన్ ఉంటుంది చూడండి, అది లాగాడు, లాగితే ట్రైన్ ఆగిపోయింది. డ్రైవర్ గారికి కోపం వచ్చింది ప్యాసింజర్ మీద, వచ్చి అరిచాడు, ఎందుకు మీరు చైన్ ఎందుకు లాగారు అని అరిచినప్పుడు ఈ ప్యాసింజర్ కూడా చాలా కోపంతో స్పందించాడు, అరే నేను ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తున్నాను, ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నాను, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను, మామూలు సౌకర్యాలు కూడా మీరు ప్రొవైడ్ చేయరా, ట్రైన్లో నీళ్లు కూడా రావా, మినిస్టర్తో కంప్లైంట్ ఇస్తాను, రైల్వే మినిస్టర్కి కంప్లైంట్ ఇస్తాను అని బెదిరించినప్పుడు ట్రైన్ డ్రైవర్కి భయం వేసి మరీ ఆ ట్రైన్ని నీళ్లు నింపుటకు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానమ్మా, ట్రైన్ తిరిగి వచ్చింది అని అంటే దాంట్లో దేవుని చేయి కనిపించట్లేదు? ఎస్ ఆర్ నో? కనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కానీ ఆశ్చర్యమైన సంఘటన, వెళ్ళిపోయిన ట్రైన్ తిరిగి వచ్చుట. అప్పుడు ఈ సువార్థికుడు వెంటనే ఆ కంపార్ట్మెంట్ లోపల వెళ్ళాడు, ఆయనకు ఆయన బ్రీఫ్ కేస్ కనిపించింది, బర్త్ కింద మరీ తీసుకున్నాడు, హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ చెప్పాడు. ఇప్పుడు ఈ సంఘటనని ఒక రాషనలిస్ట్ దగ్గర, రుజువు లేని వ్యక్తుల దగ్గర వెళ్ళి ఇది దేవుని కార్యం అండి, ఇది దేవుని కార్యం అండి అని ఆ సువార్థికుడు అన్నా, నేనన్నా, మీరన్నా, దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు, ప్రార్థన చేస్తే వెళ్ళిపోయిన ట్రైన్ తిరిగి వచ్చిందండి అని ఒక ఒక నాస్తికుడితో అన్నా, ఒక రాషనలిస్ట్తో అన్నా పంచుకుంటే వాళ్ళు ఎలాగా స్పందిస్తారు అని అంటే, అది మీ తలరాత అండి, మీ లక్ అండి, మీ బ్రీఫ్ కేస్ తిరిగి దొరకుట, అది దేవుని కార్యం అని ఎలా చెప్పగలుగుతారండి అని అలాగా వాదిస్తారు. కానీ అనుకుందాం, దేవుడు ఈ సంఘటన గురించి, ఆ పోగొట్టుకుండే బ్రీఫ్ కేసు మరి తిరిగి దొరకుట, ఆ సంఘటన గురించి ఒక 300 సంవత్సరాల ముందే అన్ని వివరాలు లేఖనంలో రాసి పెట్టాడు అనుకుందాం. ఏ ట్రైన్లో ఆ సేవకుడు ప్రయాణమై వెళ్తాడు, ఏ స్టేషన్లో ఆయన దిగుతాడు, ఆ బ్రీఫ్ కేసు లోపల ఏముంటుంది, తర్వాత ఏ స్టేషన్ నుంచి ఎక్కడ వెళ్ళేటప్పుడు ట్రైన్ చైన్ లాగబడింది, మరి అక్కడి నుంచి ట్రైన్ ఎంత సమయంలో తిరిగి వస్తున్నది, అన్ని వివరాలు తండ్రి ముందే లేఖనంలో 300 సంవత్సరాల ముందే రాసి పెట్టుంటే అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని ఎవరన్నా చెప్పడానికి వీలుంటుందా? లేకపోతే దేవుని కార్యం అని నమ్మాలా? అలే నువ్వు ప్రైజ్ ద లార్డ్, మీరే చెప్పండి. ముందే దేవుడు కార్యం అని నమ్మాలి. అలే నువ్వు ప్రైజ్ ద లార్డ్. మొదట్లో యూదుల మధ్యన సువార్త బోధించబడిందంటే మెస్సయతో కూడిన ప్రవచనాలను ఎత్తిపట్టి అపోస్తులందరూ కూడా బోధ చేశారు కాబట్టి యూదులు ఒప్పింపబడారు. అలాగే గ్రీక్ దేశ ప్రజలు అక్కడందరూ కూడా రాష్ట్రాన్ని సరే మా లేఖనంలో తనాక్ అంటారు. యూదులు ఏమంటారంటే ఆది కాండం నుంచి మలాకీ గ్రంథంని మనం పాత నిబంధనం అని అంటాం కదా, యూదులు దానికి వాడే పదం ఏంటంటే, వాళ్ళ లేఖనంకి వాడే పదం ఏంటంటే తనాక్, ఆది కాండం నుంచి మాలాఖీ గ్రంథం వరకు. అయితే మా గ్రంథంలో మా రక్షకుని గురించి, మా మెస్సయ గురించి రాయబడి ఉన్నది, ప్రవచనాలన్నీ కూడా ఉన్నాయి, అకస్మాత్తుగా సంఘటనలు జరగలేదు అని అపోస్తలు గ్రీక్ దేశ ప్రజల మధ్యన కూడా నించోని సువార్త బోధించినప్పుడు అనేకులు మారు మనసు పొందారు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. అమ్మా తోమాను ఎందుకమ్మా భారతదేశంలో పంపించాడు దేవుడు? వేరే ఎవరినైనా పంపించవచ్చు కదా, ఎందుకు పేదరుని పంపించలేదు, ఎందుకు యాకోబుని పంపించలేదు, ఎందుకు యోహాన్ని పంపించలేదు, ఎందుకు తోమాని, ఎందుకు తోమాను పంపించాడు అని అంటే, దేవుడు అంత సర్వజ్ఞాని ఎవరు లేరు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. ఆయన రుజువు లేకుండా నమ్మడు, రుజువు లేకుండా కూడా ఒప్పింపజేయడు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. అమ్మా జాగ్రత్తగా వినండి, ఈ దేశం భారతదేశం కూడా సోదోమ్ గొమొర్రా వలె మారకూడదు అని దేవుడు వేదాసిచ్చాడు, ఆ సమాజం స్థిరంగా ఉండాలి అని. జాగ్రత్త వినండి, ఆ వేదాసులో రక్షకుడు వస్తాడు అనే మాట ముందే ప్రవచించాడు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. నేను మీ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది చూడండి, దాంట్లో పాస్టర్ రితీష్ గారికి నేను పంపిస్తాను, వేదాసులు ఎక్కడెక్కడ రక్షకుని గురించి రాయబడి ఉన్నదో, ఆయన వస్తాడు, శిల్వ మరణం పొందుతాడు, శిల్వ మరణం పొందేటప్పుడు ముళ్ళ క్రీటము ధరిస్తాడు, సైడ్లో ఆయనను పొడుస్తారు, ఆయనకు సోమా డ్రింక్ ఇస్తారు,
అనే మాటలన్నీ కూడా ముందే రాయబడి ఉన్నది. ఇదంతా కూడా తోమాస్ చదివాడు భారతదేశంకి వచ్చి. రుజువులు తీసుకొని యేసువే మెస్సయా అని ఒప్పింపజేశాడు అందరినీ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్త వినండి, ఎవరు మార్మనస్ పొందారు భారతదేశంకి వచ్చినప్పుడు? తోమా, నంబూద్రి బ్రాహ్మిన్స్. నంబూద్రి బ్రాహ్మిన్స్ అంటే బ్రాహ్మిన్స్ లో బ్రాహ్మిన్స్ వాడు. బ్రాహ్మిన్స్ హై కాస్ట్ పీపుల్ అని అంటారు. నంబూద్రి బ్రాహ్మిన్స్ అంటే బ్రాహ్మిన్స్ లో బ్రాహ్మిన్స్. అన్ని ప్రవచనాలు ముందే రాసి పెట్టాడు కాబట్టి దేవుడు. కరెక్ట్ వ్యక్తిని దేవుడు ఇక్కడ పంపించారు. ఎందుకు? ఆయన పద్ధతులు అలాగే ఉంటాయి. తోమా పద్ధతులు కూడా, ఆయన రుజువు లేకుండా ఎది నమ్మడు, రుజువు లేకుండా ఎవరిని ఒప్పింపజేయడు. ఇంకా ఎంతమంది ద హిందూ న్యూస్ పేపర్ చదువుతారో నాకు తెలియదు, ఇంగ్లీష్లో వస్తుంటుంది, నేను చిన్నప్పటి నుంచి చదువుతున్నాను. గుడ్ ఫ్రైడే దినం నా హిందూ పేపర్లన్నీ వేసిన ఆర్టికల్ నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. ఈ బ్రాహ్మిన్స్ వాళ్ళ పాప క్షమాపణ కొరకు మెస్సయ్య వస్తాడు, రక్షకుడు వస్తాడని వాళ్ళు ఏం చేసేవారంటే, ఒక ఒక గొర్రెపిల్లని, గొర్రెపిల్లకి ఎన్ని కాళ్ళు ఉంటాయి మీరే నాకు చెప్పాలి, గొర్రెపిల్లకి ఎన్ని కాళ్ళు ఉంటాయి మీరే అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి నాకు. నాలుగు. గొర్రెపిల్లని సిల్వ వేసేవారు, గొర్రెపిల్లని సిల్వ వేసేవారు, దానికి కూడా ముళ్ళ కిరీటం పెట్టేవారు, సోమా డ్రింక్ ఇచ్చేవారు, సైడ్లో పొడిచేవారు, పొడిచినప్పుడు దాంట్లో వచ్చే రక్తం వాళ్ళు తాగేవారు, తాగి దీని వలన మాకు పాప క్షమాపణ కలుగుతుందని ప్రార్థన చేసేవారు. హిందూ న్యూస్ పేపర్లో పడిన ఆర్టికల్ నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. అయితే మాటలన్నీ కూడా ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుడు అంత సర్వజ్ఞాని ఎవరు లేరు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి జన్మం, ఆయన జీవితం, ఆయన పవిత్రమైన జీవితం, ఆయన శిల్వ మరణం, ఆయన సమాధి చేయబడుట, ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చుట, అన్నీ కూడా పరమ తండ్రి ముందే రాసి పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఐడెంటిఫైయింగ్ ద రిజరక్షన్ ప్రాఫెసీస్ అనే మాటతో నేను ఈ దినము ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు రెండో సబ్హెడింగ్కి మనం వద్దాం, ఐడెంటిఫైయింగ్ ద సీక్వెన్సింగ్ ఆఫ్ వర్డ్స్ విచ్ ప్రూవ్ జీసస్ రిజరక్షన్ పవర్. ఐడెంటిఫైయింగ్ ద సీక్వెన్సింగ్ ఆఫ్ వర్డ్స్ బిహైండ్ రిజరక్షన్ పవర్. ఇప్పుడు నేను నా వాక్య పరిచర్య ఈ వాక్య భాగంతో స్టార్ట్ చేశాను, యోహాన్ సువార్త 11:25. సహోదరి షీలా పాల్ గారు చక్కగా చదివినిపించారు. లాజర్ సమాధి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు మార్తాతో, అమ్మా నేనే పునరుద్ధానము, నేనే జీవము అని అంటున్నారు. అంటే ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు సమాధి మీద విజయం పొంది ఇంకా బయటికి రాలేదు, నేనే పునరుద్ధానం అమ్మా, నేనే జీవము అని అంటున్నారు. అంటే మనకి ఎప్పుడు కాజ్ ఇఫెక్ట్ ఏంటో మనకు తెలిసి ఉండాలి, దేని వలన ఏది జరుగుతుందో అనేది మనకు తెలిసి ఉండాలి. ఆయన ఈస్టర్ దినమున పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు, అందుకు ఆయన దగ్గర పునరుద్ధాన శక్తి ఉంది అని మనం నమ్మకూడదు. ఆయన ముందే పునరుద్ధానము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన ముందే పునరుద్ధానం కాబట్టి ఈస్టర్ దినమున సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు. సమాధి మీద బయట విజయం పొంది బయటకు వచ్చాడు, అందుకు ఆయన దగ్గర పునరుద్ధాన శక్తి ఉందని చెప్పడానికి వీల్లేదు. ఆయన దగ్గర ముందు నుంచే పునరుద్ధాన శక్తి ఉంది, ఆయన ముందు నుంచే పునరుద్ధానము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి అడుగుతున్నా మిమ్మల్ని, మార్తాతో పలికిన మాటలు ఈస్టర్ ముందు పలికిన మాటలా, ఈస్టర్ తర్వాత పలికిన మాటలా? యోహాన్ సువార్త 11:25 ఏ మాటలు ఉన్నాయో, ఈస్టర్ ముందు పలికిన మాటలా, ఈస్టర్ తర్వాత పలికిన మాటలా? ఈస్టర్ తర్వాత. అయ్యో, లాజర్ సమాధి దగ్గర జరిగిన సంఘటన అది ఈస్టర్ ముందా, ఈస్టర్ తర్వాత? ఈస్టర్ ముందు. ఈస్టర్ ముందు. ఈస్టర్ ముందు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేనే పునరుద్ధానం అని అప్పుడే చెప్తున్నారు ప్రభువారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆయన ముందే పునరుద్ధానం కాబట్టి, ఆ పునరుద్ధాన శక్తి ఉంది కాబట్టి ఈస్టర్ దినం నా సమాధి మీద విజయం పొంది ఆయన బయటకు వచ్చాడు. అందుకే అన్నిటికీ నేను ఐడెంటిఫై ఐడెంటిఫై అనే మాట వాడుతున్నాను. ఎందుకంటే ఒరిజినల్ చార్లీ చాప్లిన్ని గుర్తుపట్టలేకపోయారు. అందుకే ఐడెంటిఫైయింగ్ ద రిజరక్షన్ ప్రాఫెసీస్, ఐడెంటిఫైయింగ్ ద సీక్వెన్సింగ్ ఆఫ్ వర్డ్స్, ఏ క్రమంలో మాటలు పునరుద్ధానం గురించి రాయబడి ఉన్నాయో, సీక్వెన్సింగ్ ఆఫ్ వర్డ్స్ చూడండి. చందు బ్రదర్ కూడా చక్కగా
సీక్వెన్సింగ్ ఆఫ్ వర్డ్స్, ఏ క్రమంలో పునరుద్ధరణ శక్తి గురించి రాయబడి ఉన్నదో లేఖనంలో, దాని ఆ క్రమం గమనిస్తే కూడా మనకు ఒక సత్యం అర్థమవుతుంది. ఆయన పునరుద్ధానుడై బయటికి వచ్చాడు, అందుకు ఆయన దగ్గర పునరుద్ధరణ శక్తి ఉంది అని చెప్పడానికి వీల్లేదు, కానీ ఆయన ముందే పునరుద్ధానం. అందుకే ఆయన ఈస్టర్ దినంన సమాధి మీద విజయం పొంది పునరుద్ధానుడై బయటికి వచ్చాడు. లేఖనంలో జాగ్రత్త వినండి, ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు, దాన్ని బట్టి కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాయబడింది అని అంటే, లేఖనంలో ఉన్న క్రమం ఉంది చూడండి, దాని వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకు కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సమరియ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువు పలికిన మాటలు, ఆరాధనలతో కూడిన మాటలు ఏమని రాయబడి ఉన్నాయి లేఖనంలో? ఒక దినం వస్తుందమ్మా, ప్రజలు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధిస్తారని ప్రభు గారు అంటున్నారు, కానీ సత్యంతోనూ ఆత్మతోనూ అని అనట్లేదు. ఎందుకు ఆత్మతోనూ సత్యంతోనూ అని అంటున్నారు? ఎందుకు సత్యంతోనూ ఆత్మతోనూ అని అనట్లేదు? కారణం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తేనే మన ఆరాధనలో సత్యం కనిపిస్తుంది. అలేడు, యా ప్రైజ్ ద లార్డ్. అప్పుడే తండ్రి మన ఆరాధనని అంగీకరిస్తాడు. మన సొంత శక్తితో తండ్రిని మనము సరిగా ఆరాధించలేము. ఆత్మతోనూ సత్యముతోనూ, సత్యంతోనూ ఆత్మతోనూ అని లేదు. అలాగే మనము ఎవరితో అన్నా మనము ప్రభు గురించి చెప్పాలి అని అంటే, అన్యుల మధ్యన ప్రారంభంలో వెంటనే సువార్త చెప్పకండి, మొదట్లో మీ సాక్ష్యం పంచుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారు మీ జీవితంలో చేసిన కార్యములు ఏంటో అది అందరికీ తెలవాలి. ఆయన ఆయన పునరుద్ధరణ శక్తిని మీరు రుచి చూశారు. పాపిగా జీవించే సమయంలో ఆయన మిమ్మల్ని మార్చారు, అది అందరికీ తెలవాలి. అది తెలిసిన తర్వాత ఆయన మీ జీవితంలో ఏం కార్యం చేశాడు, ఏ క్యాన్సర్ వ్యాధి నుంచి విమోచించాడో, ఏ ఆర్థిక సమస్య నుంచి విమోచించాడో, అది పంచుకున్న తర్వాత సువార్త పంచుకోండి. ఆది సంఘంలో కూడా అపోస్తలు చేసిన కార్య సువార్త పరిచర్య ఇలాగే ఉండింది. మొదట్లో వాళ్ళ సాక్ష్యము, దాని తర్వాత సువార్త. దాంతో కూడా లేఖన భాగం కూడా మనం చదువుకుందాము. లుక్ అట్ ద సీక్వెన్సింగ్ ఆఫ్ ద వర్డ్స్, ఆ క్రమం చూడండి. మరి సహోదరి షీలా పాల్తో నేను చదివిస్తాను. 8వ అధ్యాయం అపోస్తల కార్యం 25వ వచనం చదవమ్మా. 8వ అధ్యాయం 25వ వచనం అపోస్తల కార్యం. గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకుని పోయి, అపోస్తల కార్యం 8:25 అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయలో అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. సాక్ష్యమిచ్చుచు సువార్త బోధించిరి అని ఉందా? సువార్త బోధించి సాక్ష్యమిచ్చిరి అని ఉందా? సాక్ష్యం, సాక్ష్యం మొదట్లో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. లేఖనమంతా కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత రాయబడటమే కాదు, ఆ లేఖనంలో ఉన్న క్రమం ఉంది చూడండి, మాటల్లో ఉన్న క్రమము, అది కూడా దాని వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకి కనిపిస్తున్నది. ఆత్మతోనూ సత్యంతోనూ అని ఉంటుంది, కానీ సత్యంతోనూ ఆత్మతోనూ అని ఉండదు. వాళ్ళు మొదట్లో సాక్ష్యం ఇచ్చుచు సువార్త బోధించిరి అని ఉంటుంది, కానీ సువార్త బోధించుచు సాక్ష్యం ఇచ్చిరి అని ఉండదు. అలాగే ఆయన ముందే పునరుద్ధానం కాబట్టి, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఈస్టర్ దినంన ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు. ఆయన సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు, దాన్ని బట్టి ఆయన దగ్గర పునరుద్ధాన శక్తి ఉందని చెప్పటకు వీల్లేదు. ముందే ప్రభు వారు పునరుద్ధానం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే ఇంత సమయం నేను గడుపుతున్నాను. మీరందరూ కూడా లేఖనంలో నాటబడాలి, స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. సో రెండు సబ్హెడ్డింగ్స్ మనం చూసాం. ఒకటి, ఐడెంటిఫైయింగ్ ద ప్రొఫెసీస్ రిగార్డింగ్ రిజరక్షన్ పవర్, అండ్ రెండోది ఐడెంటిఫైయింగ్ ద సీక్వెన్సింగ్ ఆఫ్ వర్డ్స్ బిహైండ్ రిజరక్షన్ పవర్. మూడోది నేను చెప్పేసి ముగిస్తున్నానండి, ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ ద రిజరక్షన్ పవర్. ఆ పునరుద్ధరణ శక్తి ప్రభు వారి దగ్గర ఉంది. సో ఆ పునరుద్ధరణ శక్తిని మనం రుచి చూసామా? మనం అనుభవించామా? మన పరిస్థితి ఏంటి? పుట్టినప్పటి నుంచి బాలుని హృదయంలో మూర్ఖత్వము సామాన్యంగా పుట్టును, సాధారణంగా పుట్టును అనే మాట మనం సామెతల గ్రంథంలో చదువుకోవచ్చు. నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతానండి, మీరు దానికి జవాబు ఇవ్వాలి. మీరు పుట్టిన తర్వాత ఎవరన్నా ఎట్లా అబద్ధం మాట్లాడాలని మీకు నేర్పించారా అండి?
మీ తల్లిదండ్రులు అన్నా లేకపోతే స్కూల్ టీచర్స్ అన్నా ఎలాగ అబద్ధం మాట్లాడాలని నేర్పించారు? నేర్పించలేదు. మనం పుట్టినప్పటి నుంచి ఆదాము శుభం కలిగి పుడుతున్నాం. పాపం చేయడానికి ఇట్లా చేయాలని ఎవరు నేర్పించారు? అయితే మన పరిస్థితి ఏంటి? ఆత్మికంగా చనిపోయిన పరిస్థితి. అందుకే పౌల్ భక్తుడు అంటున్నాడు, ఆత్మికంగా చనిపోయినప్పుడు పునరుద్ధరణ శక్తి ఒక క్రైస్తవుని జీవితంలో వాడబడుతుంది. అప్పుడే ఆయన క్రైస్తవుడుగా మారుతాడు. ఒకసారి చదువుదామా దాంతో కూడిన వాక్య భాగం. ఎఫీసీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదవమ్మా. మనకి చందు బ్రదర్ కూడా ఆ స్లైడ్ చూపిస్తున్నారు చూడండి. ఫస్ట్ రిజరక్షన్ పవర్, ఇట్ సేవ్స్ అస్. నీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడుమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడలా చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి. మనము పాపములు అపరాధముల చేత చనిపోయి ఉన్నప్పుడు, ఆత్మికంగా చనిపోయినప్పుడు పునరుద్ధరణ శక్తి వాడబడుతుంది. మన కొత్త జీవితం ఇస్తున్నాడు. అప్పటి వరకు డబ్బులని పూజించే జకియ, జాగ్రత్త వినండి, అప్పటి వరకు డబ్బులను పూజించిన జకియ మారు మనసు పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి ముందు నిల్చొని ఆయన పలికిన సాక్ష్యం ఏంటంటే, ప్రభువా ఈ దినం నుంచి నా దగ్గర ఉన్న ఆస్తిలో 50% నేను పేదలకు ఇచ్చేస్తాను. ఎవరినన్నా నేను మోసగించుంటే 4 రెట్లు ఆయనకు తిరిగి ఇస్తాను. అమ్మా ఆ మార్పు ఎవరు తీసుకొని వచ్చారమ్మా? జక్యాన్ని ఆయన నేను మార్చుకున్నాడా లేకపోతే పునరుద్ధరణ శక్తి ఆయన మార్చిందా? ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ముందే ప్రభు వారు పునరుద్ధానుడు, జాగ్రత్తగా వినండి. పునరుద్ధానం తర్వాత ఆయన పునరుద్ధరణ శక్తి వాడి ప్రజలను మార్చాడని చెప్పడం తప్పు. ఆ పునరుద్ధానం కాబట్టే ఆ యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యలో ఆ శక్తి ఉండింది, పాపులను మార్చే శక్తి ఉండింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, జకియాతో కూడిన సంఘటన ఈస్టర్ తర్వాత జరిగిందా, ఈస్టర్ ముందు జరిగిందా చెప్పండి? జకియా మార్మనస్ పొందుట ఈస్టర్ తర్వాతనే, ఈస్టర్ ముందా? ముందే జరిగింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన ముందే పునరుద్ధానము, ఆత్మికంగా చనిపోయిన వ్యక్తులని మార్చే ప్రభు అయి ఉన్నాడు. అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన వాళ్ళని మరి లేవనెత్తుతాడు. హరి ఆల్ విత్ మీ? ఇంకా అదే కాదు, వాళ్ళని పాపం నుంచి రక్షించడమే కాదు, ఎక్కడ కూర్చోబెడతాడంట? ఒకసారి చదువుదామా, అది కూడా చదువుమా. ఇప్పుడు 4వ వచనం వరకు వచ్చావు నువ్వు, 5, 6 వచనాలు కూడా చదివేమ్మా. ఇప్పుడు మరి ఆ స్లైడ్ కి మనం వెళ్దాము. రిజరక్షన్ సేవ్స్ అస్ అండ్ దెన్ ఇట్ మేక్స్ అస్ సీటెడ్ ఇన్ హెవెన్. ఎక్కడ కూర్చోబెడతాదంట పునరుద్ధరణ శక్తి? మనల్ని పరలోకంలో కూర్చోబెడతాదంట. చదువమ్మా. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చునబెట్టెను. ఆయనతో కూడా కూర్చొని పెట్టెను. అందుకే సీటెడ్ అనే మాట నేను ఇక్కడ వాడుతున్నాను. ఇక్కడ అన్ని ఎస్లు, సేవ్స్ తర్వాత సీటెడ్. జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి మారుమనస్ పొందినప్పుడు యేసు ఆలయంగా, దేవుని ఆలయంగా మార్చబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయనలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒట్టి చేతులతో రాడు. పరలోక ఆనందం, పరలోక సమాధానంని మన హృదయం లోపల తీసుకొని వస్తాడు. మన హృదయంలో జీవజలం పొర్లుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో మనం శారీరకంగా ఇక్కడ ఉన్నా సరే పరలోకంని రుచి చూస్తుంటాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అమ్మా ఏమని రాయబడి ఉన్నది? రాబోయే దినములో ఆయన మనల్ని పరలోకంలో కూర్చోబెడతాడని రాయబడి ఉన్నదా, లేకపోతే ఆల్రెడీ కూర్చోబెట్టేశాడని రాయబడి ఉందా? మీరే చెప్పాలి. ఇప్పుడు
కూర్చోబెట్టేశాడు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. ఒక క్రైస్తవుడు భౌతికంగా ఈ లోకంలో జీవిస్తున్నాడేమో కానీ ఆయన ఆత్మ పరలోకంని రుచి చూస్తున్నది. సంచక కరువుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడాడు, పరిశుద్ధాత్మతో మనల్ని ముద్రిస్తున్నాడు. అందుకే ఒక క్రైస్తవుడు మరణం అంటే భయపడాడు. ఎవరన్నా వచ్చి నిన్ను పొడిచేస్తాను, పేల్చేస్తాను, యేసు నామం నిన్ను దూషించు, లేకపోతే నిన్ను పొడిచేస్తాను, నిన్ను కాల్చేస్తాను అంటే కాల్చు బాబు, చంపు, నాకేం భయం లేదు, ఇక్కడ కళ్ళు మూస్తే నేను పరలోకంలో కళ్ళు తెరుస్తాను అని ఆ నిరీక్షణ కలిగి జీవిస్తాడు ప్రతి క్రైస్తవుడు. ఎందుకంటే ఆయన ఆత్మ ఆల్రెడీ పరలోకంని రుచి చూస్తుంది కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో పునరుద్ధరణ శక్తి ఏం చేస్తుంది? మనల్ని రక్షిస్తుంది, పరలోకంలో కూర్చోబెడుతుంది. మూడవది, నేను ఒక ప్రశ్న అడిగి మూడవ ఎస్కి నేను వస్తున్నాను, సస్టెయిన్స్. అమ్మా, మనం మారు మనసు పొందిన తర్వాత ఒక వ్యక్తికి పెద్ద శత్రులం అయిపోతాం. అప్పటి వరకు ఆయనతో పాటే నడుచుకొని వెళ్ళాము, ఆయన మాటలే విన్నాము. మనం రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు ప్రభుని వెంబడిస్తున్నాము. ఒక వ్యక్తి మనకి పెద్ద శత్రువు అయిపోతాడు, ఎవరమ్మా అది? అపవాది. రైట్ ఆన్సర్. నానా శోధనలు తీసుకొని వస్తాడు మన జీవితంలో, లేనిపోని నేత్రాశ, శరీరాశ, జీవటము, అవమానాలు, అబద్ధాలు, మనం అన్యాయంగా తీర్పు పొందేటట్లు, అవన్నీ కూడా తీసుకొని వస్తాడు. అవన్నీ కూడా తట్టుకుండుటకు పునరుద్ధరణ శక్తి మనల్ని నిలకడగా ఉంచుతుంది. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను సహోదరి శీలాతో. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంట గొప్పవాడు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. చదవమ్మా మొదటి యోహాన్ 4:4. మొదటి యోహాన్ 4:4. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. ఏ నేత్రాశ, ఏ శరీరాశ, ఏ జీవటం వచ్చినా మనం నిలకడగా ఉంటాం. ఎందుకంటే ఆ పునరుద్ధరణ శక్తి మనలో ఉంది. మన సొంత శక్తితో సాతాన్ని మనం ఓడగొట్టలేము. ప్రభువారు ఆ పునరుద్ధరణ శక్తిని మనలో పెట్టారు కాబట్టి మనం జయించగలుగుతుంది. మన జీవితంలో మనకు విరోధంగా అబద్ధాలు మాట్లాడేటోళ్ళు ఉంటారు, అన్యాయంగా ప్రవర్తించేటోళ్ళు ఉంటారు, మనం అన్యాయంకి గురి అవుతూ ఉంటాం, దెబ్బకి దెబ్బ కొట్టాం. శత్రులను కూడా ప్రేమించుటకు ఆయన శక్తి ప్రసాదిస్తాడు. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. నేను మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడుగుతానండి, మీ సొంత శక్తితో మీ శత్రులను మీరు ప్రేమించగలుగుతారండి? లేదు, వీలు కాదు. ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ పునరుద్ధరణ శక్తి మనలో ఉంటేనే మనం శత్రులను కూడా ప్రేమించగలుగుతాం. మనం విరోధంగా వాళ్ళ అబద్ధాలు మాట్లాడినప్పుడు, మనం విరోధంగా అన్యాయంగా ప్రవర్తించినప్పుడు అప్పుడు కూడా మనం ప్రేమించగలుగుతున్నాం. సో పునరుద్ధరణ శక్తి మనదై ఉంటే, దాన్ని మనం అనుభవిస్తుంటే, రుచి చూస్తుంటే, మొదటిగా అది మనల్ని రక్షిస్తుంది, పరలోకంలో కూర్చోబెడుతుంది. మూడవది, మనల్ని నిలకడగా ఉంచుతుంది. నాలుగవది, ఇట్ షేప్స్ అస్, మనల్ని యేసు రూపంలో మారుస్తుంది. దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాము సహోదరి శీలాతో. నేను చదివిస్తాను 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:18 చదవమ్మా. 2 కొరింథీయులు 3:18. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆయన ఆత్మ చేత ఆయన వలె మనం మార్చబడుతున్నాం. అమ్మా, యేసులంటి సహనం, యేసులంటి ఆశా నిగ్రహం, యేసులంటి తగ్గింపు, యేసులంటి ఓర్పు ఎప్పుడొస్తుందమ్మా? పరిశుద్ధాత్మ శక్తితో మీద మనం ఆధారపడి సిల్వ మోసినప్పుడు, అన్యాయంకి గురి అయ్యేటప్పుడు, అబద్ధాలకి గురి అయ్యేటప్పుడు, ఆ సమయంలో ఆత్మశక్తి మీద మనం ఆధారపడి ఎప్పుడు ముందుకు సాగుతామో, మనం రక్షణ పొందినప్పుడే పరిశుద్ధాత్మ ఫలం మన జీవితంలో ఒక కొలతలో ఉంటుంది, ఆశానిగ్రహం ఉంటుంది, ఆ దీర్ఘశాంతం ఉంటుంది, ఆ ఓర్పు ఉంటుంది. కానీ మనము నమ్మకంగా ఆ శక్తి మీద ఆధారపడి అన్యాయంని సహిస్తూ, అబద్ధాలను సహిస్తూ, మన శత్రువులను ప్రేమిస్తూ ముందుకు సాగేటప్పుడు ఏ కొలతతో మనము రక్షణ పొందామో, ఏ ఆత్మ కొలత, ఏ ఫలం కొలత, ఏ సహనము, ఏ ఆశానిగ్రహం, ఏ ఓర్పు, ఏ తగ్గింపు ఉందో అది మెల్లగా ఇంకా పెరుగుతూనే పోతుంది. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్.
ఏసు రూపంలో మార్చబడుతూ ఉంటాం. ఏసు లాంటి సహనం మనకు వస్తూ ఉంటుంది, ఏసు లాంటి ఓర్పు, ఏసు లాంటి తగ్గింపు, ఏసు లాంటి ఆశానిగ్రహం. రక్షణ పొందిన తర్వాత వెంటనే వచ్చేస్తుందమ్మా? రాదు. ఆత్మీకంగా ఎదిగే కొలది. దాని తర్వాత చివరిది నేను చెప్పేసి ముగిస్తున్నాను, ఇది మన శుభప్రదమైన నిరీక్షణకి ఒక రుజువు. ఏ శక్తి యేసుక్రీస్తు ప్రభువారిని సమాధి నుంచి బయటికి తీసుకొని వచ్చిందో అదే శక్తి మన సమాధులను కూడా తెరుస్తుంది. కడబూర ఊదినప్పుడు, సంఘం ఆరోహణమైనప్పుడు అదే పునరుద్ధరణ శక్తి వాడబడుతుంది. ఒకసారి అమ్మా ఫైనల్ ఎస్ ఏంటంటే సాల్వేజెస్. సాల్వేజెస్ అంటే ఒక పరిస్థితి నుంచి లేవనెత్తుట, ఒక పరిస్థితి నుంచి బయటికి తీసుకొని వచ్చుట, మన సమాధులను విప్పుట. ఒకసారి తీయండిమా రోమిలకు రాసిన పత్రిక 8:11 వచ్చిన, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కడబూర ఊదినప్పుడు, ఆరోహణమయ్యే దినమున అదే పునరుద్ధరణ శక్తి మన సమాధులను కూడా తెరుస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈస్టర్ తర్వాత నేను మొదటిసారి మీ ఫోరంకి వచ్చి, మీ జూమ్ మీటింగ్కి వచ్చి నేను బోధిస్తున్నాను కాబట్టి, ఈస్టర్ కూడా మనం 2 ఆదివారంల ముందే ఆచరించాం కాబట్టి, దేవుడిచ్చిన ప్రేరేపణతో నేను ఈ సందేశం పోస్ట్ రిజరక్షన్ ఈవెంట్స్, ఈస్టర్ తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి అనేది మీతో పంచుకున్నాను. నేను వాడిన సబ్హెడ్డింగ్స్ గుర్తున్నాయమ్మా? ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ద రిజరక్షన్, ఓకే, రెండవది ఐడెంటిఫైయింగ్ ద సీక్వెన్సింగ్ ఆఫ్ వర్డ్స్ బిహైండ్ ద రిజరక్షన్ పవర్, మూడవది ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ ద రిజరక్షన్ పవర్. ఆ పునరుద్ధరణ శక్తిని మనమే వ్యక్తిగతంగా రుచి చూచుట, అనుభవించుట, లేకపోతే ఏం లాభం ఉంది? మనకు రోగం ఉంది, దేవుడు అయితే మందు రెడీగా పెట్టాడు, ఆ మందు వాడుకోకుండా ఉంటే ఎవరిది తప్పు? మనదే తప్పు అయిపోతుంది. సో మనం వాడుకుంటున్నామా ఆ పునరుద్ధరణ శక్తిని? మనం రక్షించబడామా మొదట్లో? రెండవది ఆ పరిశుద్ధాత్మ ఆనందం సమాధానం మనం రుచి చూస్తున్నామా మన హృదయంలో? రుచి చూస్తున్నామంటే ఆల్రెడీ మనం పరలోకంని రుచి చూసేటట్టు. మూడవది నేత్రాశ, శరీరాశ, జీవటమ్మ, వేరే నానా కష్టాలు ఏమేమి వస్తాయో మన జీవితంలో, అవి మనం తట్టుకోగలుగుతున్నామంటే ఆ పునరుద్ధరణ శక్తి దానికి కారణం. నాలుగవది షేప్స్, మనని యేసు రూపంలో మారుస్తుంది, ఒక దినం మన సమాధులను కూడా తెరుస్తుంది. అరే ఆల్ విత్ మీ? నేను చిన్న ప్రార్థన చేసి, పాస్టర్ రితీష్ గారు వచ్చి ఉన్నారు మన ఫోరంలో వచ్చేసారు, నా ఫోరం పాస్టర్ రితీష్ గారికి అప్పచెప్తాను. ఈ దినము మన మధ్యలో నాతో పాటి చంద్రశేఖర్ బ్రదర్ కూడా వచ్చారు, ఆయనే మనకి చక్కగా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంతా కూడా చూపించారు. చంద్రశేఖర్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ సో మచ్. చిన్న ప్రార్థన చేసి నేను ఫోరం పాస్టర్ రితీష్ గారికి అప్పచెప్తాను. తండ్రి, సమయం బట్టి ఎంతో వందన. ఇక్కడ చేరిన నమ్మకమైన గ్రేస్ అండ్ గ్లోరీ పరిచర్య సంఘ సభ్యులు బట్టి ఎంతో వందన. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరే ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ తండ్రి ఎంతో ఆసక్తితో మేము ప్రభు సన్నిధిలో సమయం గడపాలి, మా దినంని ప్రభు సన్నిధిలో ప్రారంభం చేయాలి, దేవుని ఆరాధించాలి, మేము వాక్యపరంగా ఆత్మీకంగా బలపరచబడాలి అనే ఎంతో మంచి ఉద్దేశములతో తండ్రి వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నిల్చోబెట్టి ఈ సమయంలో మీ పునరుద్ధరణ శక్తితో నింపి మీ మహిమార్థమై నన్ను వాడుకున్నారు తండ్రి, దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ కూడా సరిదిద్దండి. ఈ గ్రేస్ అండ్ గ్లోరీ పరిచర్యను ఇంకా విస్తరించండి, విస్తరించేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున పెడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్.